ప్రసాద్ గారిని మెడపెట్టి బయటికి అండి, ఇంట్లో మనం కూర్చుని దీన్ని బాగా మెయింటైన్ చేద్దామని చెబుతానా? పార్టీ ఎవడితే ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు పార్టీ పెట్టడం, నువ్వెక్కడున్నావు? నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసావు రామారావు మీద, నువ్వెవడో రామారావు పార్టీ నాటడం చేతకపోతే పోద్ది, పార్టీ నువ్వు కాపాడేది బొచ్చు. నువ్వు 420 నా కొడుకువి, ఎన్టీ రామారావుకి వెన్ను పోటు పొడిచి ఆ పార్టీని లాక్కుని ముఖ్యమంత్రి పదవి లాక్కున్నటువంటి గజ దొంగ మాటికి ఎన్టీ రామారావుకి ద్రోహం చేసిన ద్రోహివి, 420 గాడివి. నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు కానీ పైన ఉన్నటువంటి దేవుడు కానీ ఎన్టీఆర్ కానీ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఎట్టి పరిస్థితులను క్షమించరు. సిగ్గు శరం లేదు. నీ తండ్రికి ద్రోహం చేసినటువంటి వెధవ కొడుకు నువ్వు పిల్లనెత్తావు, మళ్ళీ ఆ వెధవను తీసుకొచ్చి షోలో కూర్చోబెడతావు, మళ్ళీ ఆ వెధవతో నువ్వున్న ఆ వెధవ కలిసి ఈ రాష్ట్ర ప్రజలు కళ్ళు కప్పాలని మళ్ళీ ప్రయత్నం చేస్తారు. సిగ్గు లేదు. ఏం జన్మది వాడంటే 420 నా కొడుకు, వాడికి ఎట్టా బుద్ధి లేదు ఆ చంద్రబాబు నాయుడికి. నీకేమైంది? ఎన్నిసార్లు చచ్చిపోయిన వ్యక్తిని కూడా ఎన్నిసార్లు పొడిచి చంపుతానే ఉన్నారు. సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఆ షో ఒకటి పెట్టి దాంట్లో ఒక ఆయన్ని తీసుకొచ్చి రామారావుని, రామారావు తప్పు చేశాడంట. తప్పులేదంటే ఈయనకి ఒక పెద్ద మహానటుడు రామారావుని మించిపోయాడు. ఒక దేని ఫేస్ పెట్టి బాగా బాధేసిందండి. ఎందుకు ఆయన పొడిచి ముఖ్యమంత్రి అవడానికి నీకు బాధేసిందా? ఒక దేన ఫేస్ పెట్టి మళ్ళీ ఆయన కడుపుని పుట్టిన ఆయనే సాక్షిగా పెట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది ఆ కుటుంబ సభ్యులకి. కాబట్టి ఇటువంటి నీచాతి నీచమైనటువంటి కార్యక్రమాలు, చనిపోయినటువంటి ఎన్టీ రామారావుని 25 సంవత్సరాలు దాటినా కూడా మళ్ళీ పొడిచి చంపుతా